హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను మీరందరూ కూడా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకునే ఉంటారు ఈరోజు నేను చూపించే పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెసిపీ తయారీ విధానం చూద్దాము దీనికోసం ముందుగా ఉల్లిపాయలు క్యాప్సికమ్ టొమాటోస్ స్వీట్ కార్న్ పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను వీటన్నిటిని కూడా మనం కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము స్టవ్ పైన పాన్ను పెట్టి దానిలో కొద్దిగా బటర్ వేయండి బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని వేసి ఫ్రై చేయండి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయండి సరిపోతుంది మీరు తీసుకునే కూరగాయ ముక్కలను బట్టి టైం ఉంటుంది నేను కొద్దిగా తీసుకున్నాను కాబట్టి రెండు నిమిషాల్లో సాఫ్ట్ అయిపోయాయి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కొద్దిసేపు చల్లారినివ్వండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా మధ్యలో ఉన్న పోర్షన్ని కట్ చేయండి ఎడ్జెస్ వరకు నైఫ్ను వెళ్ళనివ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ స్లైసెస్ను ప్రక్కన పెట్టండి అలాగే మీరు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ను వాడుకుంటారో వాటన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసి ఒక ప్రక్కన ఉంచండి ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు దీన్ని చేసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా ఏమీ లేదు మీకు ఇష్టమైన వెజిటబుల్స్ను వీటినైనా వాడుకోవచ్చు ఇందాక మనం ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ చల్లారిపోయాయి ఇప్పుడు ఒక బౌల్ను కానీ కప్ను కానీ తీసుకోండి దానిలో మనం వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలను వేయండి ఇప్పుడు వీటికి కొద్దిగా చాట్ మసాలాను కూడా వేయండి చాట్ మసాలా వేయటం వలన చట్పటా టేస్ట్ వస్తుంది ఇక్కడ మీకు ఇష్టమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి అందుకని నేను కారం వేయడం లేదు ఈ కూరగాయ ముక్కల్లో రెండు ఎగ్స్ను కూడా వేసి బాగా బీట్ చేయండి నేను ఇక్కడ రెండు ఎగ్స్ తీసుకున్నాను ఇవి రెండు స్లైసెస్కు సరిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ను పెట్టి దానిలో కొద్దిగా బటర్ వేయండి బటర్ ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ను దానిలో పెట్టి రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ను దానికి మధ్యలో పోయండి దానికి పైన నేను మోజరెలా చీజ్ను వేసుకుంటున్నాను మీ దగ్గర ప్రాసెస్డ్ చీజ్ ఉన్నా సరే వేసుకోవచ్చు లేదంటే చీజ్ స్లైస్ అయినా వేసుకోవచ్చు చీజ్ మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఆ పైన కొద్దిగా పెప్పర్ను కూడా వేయండి చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వాటిని కూడా జల్లుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ పైన మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ను పెట్టి కొద్దిగా బటర్ అప్లై చేయండి బటర్ స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టి ఒక్క నిమిషం అలా ఉంచండి ఇలా మూత పెట్టడం వలన మనం లోపల వేసిన చీజ్ చక్కగా మెల్ట్ అవుతుంది స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల నుండి ఆమ్లెట్ కూడా చక్కగా కుక్ అవుతుంది మనం ఆల్రెడీ వెజిటబుల్స్ను ఫ్రై చేసుకున్నాము కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు మీకు వెజిటబుల్స్ క్రంచీగా ఉండడం ఇష్టమైనట్లయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు వాటిని డైరెక్ట్గా ఎగ్లో వేసి మీట్ చేయండి వన్ మినిట్ తర్వాత మూత తీసి బ్రెడ్ స్లైస్ను వెనక ప్రక్క కూడా తిప్పి ఫ్రై చేయండి ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎంతో రుచికరమైన చీజీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది దీన్ని మీరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో మాకు తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి